జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉన్నమాటంటే ఉలుక్కు పడతారెందుకు అని వైసీపీకి చెందిన చోడవరం అనకాపల్లి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ గుడివాడ అమర్నాథులపై విరుచుకుపడుతూ అసలు పవన్పై ఆరోపణలు చేసే స్థాయి మీకు ఉందా, పవన్ను తిడితే జగన్ మిమ్మల్ని మెచ్చుకొని మంత్రి పదవులు ఇస్తారా అంటూ గాజువాక పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పీఎస్సీ సభ్యులు కోన తాతారావు ప్రశ్నించారు. అమలు సాధ్యం కాని మూడు రాజధానుల కల కలగానే మిగులుతుండడంలో తప్పేముందని, అభివృద్ధిలో వికేంద్రీకరణ ఉండాలి కానీ అధికారంలో కాదని, పాలనంతా ఒకే చోట నుండి జరగాలనే నిర్దిష్టమైన అభిప్రాయంతో జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని, మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టొద్దని సూటిగా చెప్పారు. వైకుంఠం చూపిస్తామని ఓట్లు అడిగి ఓట్లు వేసిన తర్వాత మూడు రాజధానులు ఉంటాం. ముందే చెప్పుంటే ఓట్లు వేసిన లేదో తెలుసుకో. నాకు కానీ తెలిస్తే, వైసీపీ గెలిస్తే మూడు రాజధానులు అని స్పష్టంగా అవన్నీ చెప్తే బాగుంటుంది. చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అది ఆచరణ యోగ్యం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంతే తప్ప నువ్వు ఆవిడ చెప్పుంటే నీకు ఈ 150 సీట్లు వచ్చినో రావు తెలుసుకోండి. ఇది డ్రామా కంపెనీ మ్యాచ్. ఎందుకు డ్రామా కంపెనీ మ్యాచ్ అంటావంటే, నువ్వు గొల్ల లేదా నువ్వు గొప్పలో డబ్బులు అని చెప్పావు. ఆ డబ్బులు గొప్పలో నువ్వు డ్రామా వేసేవాడు అంతకుముందు ఎమ్మెల్యే కాకుండా నీకు బాగా అలవాటుంది. అదే తప్పేయలేదు కానీ మీరు డ్రామా కంపెనీ, మీ డ్రామా కంపెనీ యజమాని అక్కడ మాట్లాడితే మీరు ఇక్కడ డ్రామాలో పోరాటం అందిస్తారు. మీరు చేసుకోండి, పర్వాలేదు. డ్రామా కంపెనీ నడిపించుకున్నందరూ నడిపించుకోండి. మీకు అధికారం ఇచ్చారు, ఇంకొకటి 14 ఇల్లు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు ఉందో తెలియదు. అన్నాళ్ళ పాటు అది మరి దురదృష్టం అదృష్టం ఈ ప్రజలు అనుభవించాల్సినట్టు ఉంది అనుభవిస్తారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దా, లేదంటే అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ వద్దా, లేదా కర్నూలులో రాయలసీమకో జ్యుడిషియల్ క్యాపిటల్ వద్దా అని. ఇక్కడ వద్దంటో కాదంటో సమస్య కాదు, మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతూ ఉన్నారు. మేము మరొకసారి సూటిగా చెప్పదలుచుకున్నాం, జనసేన పార్టీ విధానం అధికారం వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. అభివృద్ధిలో వికేంద్రీకరణ కావాలని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో వికేంద్రీకరణ అక్కర్లేదు, అది పారదర్శకంగా ఉండాలని మాత్రం చెప్పారు.